మీరు ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ మన బుచ్చిబాబు గారు ఇస్తారు ఎస్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి సార్ గురువు గారు హరిశంకర్ గారికి సార్ సార్ కృషి గారు వ్యాధువు సినిమా చూసిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వెళ్ళాను సినిమా చూడడానికి నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు సినిమా తీస్తే ఎలా తీయాలిరా అని వాళ్ళకి తెలియదు మీ అంత స్థాయి నా దగ్గర లేదని మీ సినిమాలు వేరే రేంజ్ కానీ ఉప్పున చూసిన తర్వాత మీరు కాల్ చేసి చెప్పారు అంటే ప్రేక్షకులందరూ బాగుంది బాగుంది సినిమా అంటున్నారు కానీ వన్ డే తర్వాత ఒక కాల్ వచ్చింది మీ దగ్గర నుంచి బంగారం లాంటి సినిమా తీసేవన్నారు ఆ మాట అది నా స్నేహితులు అందరికీ చెప్పుకున్నానండి చాలా మీ వేదం కానీ గమ్యం కానీ ప్రతి సినిమా నుంచి ఏదో పాఠం నేర్పుతూనే ఉంటారు మీరు విలువలతో కూడిన సినిమా ఉంటుంది మీ దగ్గర దీంట్లో కూడా ఏదో పాఠం నేర్పుతారు ఎర్లీ మార్నింగ్ షోకి వెళ్ళిపోతా చూడడానికి థ్యాంక్ యూ సార్ రకుల్ గారు నాన్నకు ప్రేమతో టైంలో మీరు తెలుసు మీరు ఎంత కష్టపడతారో మీ హార్డ్ వర్కే మిమ్మల్ని బాలీవుడ్కి చేర్చింది థ్యాంక్ యూ వైషు టెన్షన్ ఉంది వైషు అంటే మైక్ కొంచెం ఓపెన్ చేసేయారా వైషు ఏ అబ్బాయికి అయినా సరే మొదటి ప్రేమ మొదటి ముద్దు మొదటి హగ్గు ఎప్పటికీ స్పెషలే అలాగే ఏ దర్శకుడికైనా సరే మొదటి హీరో ఎప్పుడు స్పెషలే నువ్వు నా మొదటి హీరోగా నిన్నెప్పుడు నా గుండెల్లో పెట్టుకుంటావు అంట అంటే చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు అస్టన్ డైరెక్టర్స్ కానీ మీ హీరోకి కథ చెప్పించు అంటే ఉప్పున నీకు ఏమి ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఉప్పుని మాత్రం నిన్ను మాత్రం నాకు ఇచ్చింది ఉప్పున ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు కాల్ చేసి మీ హీరో కథ చెప్పించు మీ హీరో కథ చెప్పించు అని నీకు అలా చాలా కథలు విన్నావు నేను చెప్పించినవి అంటే కృష్ణానగర్లో తయారైన ప్రతి కథకి మొదటి హీరో నువ్వు అవుతున్నావు ఈ మధ్యన అంటే కథలని హీరోలు సెలెక్ట్ చేసుకుంటారు తిరుగులేదు దాంట్లో కానీ కథలు ఒక ఆర్టిస్ట్ కోసం ఎదుగుతున్నాయంటే ఒక యాక్టర్కి అంతకన్నా అచీవ్మెంట్ ఉండదు అనుకుంటున్నాను ఒక ఆశీర్వాదం కానీ ఒక రవీంద్ర యాదవ్ కానీ కొండ పొలంలో ఇలాంటి క్యారెక్టర్తో తీసుకుపో ఆల్ ది బెస్ట్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ ఐదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక ఈ చిత్రం నిర్మాతల్ని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాము రాజ్